పోలవరం పనులు ఏడాదిలో కేవలం 0.83% మేర సాగినట్లు కేంద్ర జల్శక్తి శాఖ వార్షిక నివేదిక వెల్లడిస్తోంది. తాజాగా విడుదలైన 2022-23 వార్షిక నివేదిక ప్రకారం గతేడాది నవంబర్ నాటికి మొత్తం ప్రాజెక్టు పనులు 78.64% మేర జరిగాయి. అంతకుముందు ఏడాది నవంబర్ నాటికి పూర్తయిన 77.81% పనులతో పోలిస్తే 12 నెలల్లో కేవలం 0.83% మాత్రమే పనుల్లో పురోగతి ఉంది. ప్రాజెక్టు అంచనా వ్యయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. 2019 ఫిబ్రవరి 11 జరిగిన 141వ సలహా కమిటీ సమావేశంలో 55,548,87,00,000 సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించింది. ఈ కమిటీ ఆమోదం తర్వాత పోలవరం అంచనా వ్యయం పెరుగుదలను పరిశీలించడానికి జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో 2019 ఏప్రిల్ 2న రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఏర్పాటైంది. 2020 మార్చి 17న ఆ కమిటీ జలశక్తి శాఖకు సమర్పించిన నివేదికలో 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయాన్ని 47,725,74,00,000 రూపాయలకు సిఫార్సు చేసింది. సలహా కమిటీ ఆమోదించిన 2వ సవరించిన అంచనాతో పోలిస్తే ఈ కమిటీ సిఫార్సు చేసిన మొత్తం 7,823,13,00,000 రూపాయలు తక్కువ. దీన్ని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ అంశం అనిశ్చితిగానే మిగిలినట్లు తాజా వార్షిక నివేదిక వెల్లడిస్తోంది. పోలవరం పునరావాస కార్యక్రమాల్లోనూ పెద్దగా పురోగతి లేదు. తొలిదశలో ముంపునకు గురయ్యే ప్రాంతంలో మొత్తం 75 కాలనీలు నిర్మించాల్సి ఉండగా 2021-22 నాటికి 26 పూర్తయ్యాయి. 2022-23 వార్షిక నివేదికలోనూ పూర్తయిన కాలనీల సంఖ్య 26కే పరిమితమైంది. అంటే ఏడాదిలో ఒక్క కాలనీని నిర్మించలేదని దీని ద్వారా స్పష్టమవుతోంది. తొలిదశ కింద ప్రభావిత మండలాల సంఖ్య ఇదివరకు 5 ఉండగా 2022-23 నాటికి 6కు పెరిగింది. అలాగే ప్రభావిత ఆవాస ప్రాంతాల సంఖ్య 115 నుంచి 123కు చేరింది. కొత్తగా ఒక్క పునరావాస కాలనీ నిర్మించకపోయినప్పటికీ ఇప్పటికే నిర్మించిన వాటిలోకి కొత్తగా 13 ఆవాస ప్రాంతాలను తరలించారు. దీంతో తరలించిన ఆవాస ప్రాంతాల సంఖ్య 25 నుంచి 38కి పెరిగింది. అలాగే తరలించిన నిర్వాసిత కుటుంబాల సంఖ్య 6,351 నుంచి 11,521కి పెరిగింది. దీంతో ఇంకా తరలించాల్సిన నిర్వాసిత కుటుంబాల సంఖ్య 16,663 నుంచి 9,425కి తగ్గింది. ఇదంతా కేవలం తొలిదశ ముంపు ప్రాంతం వరకే. రెండో దశ ముంపు ప్రాంతంలో గతేడాది నుంచి పురోగతి లేదు. కొత్తగా పునరావాస కాలనీలు నిర్మించకపోయినా ఇప్పటికే నిర్మించిన వాటిలోకి ముంపు ప్రాంత ఆవాసాలు, ముంపు బాధిత కుటుంబాల తరలింపులో కొంత పురోగతి కనిపించింది. దీనివల్ల భూసేకరణ, సహాయ పునరావాస పనులతో కలుపుకుని బేరీజు వేస్తే పూర్తయిన మొత్తం పనులు 42.56% నుంచి 48.04% చేరాయి. అంటే ఏడాదిలో 5.48% మేర పురోగతి నమోదైంది. 2022 నవంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణానికి 20,736,31,00,000 రూపాయలు వెచ్చించినట్లు జల్శక్తి శాఖ తెలిపింది. 2019 నవంబర్ నాటికి ఖర్చైన 16,538,79,00,000 మినహాయిస్తే మూడేళ్లలో చేసిన ఖర్చు 4,197,52,00,000 మాత్రమే.